रामगुंडम नियोजकवर्गंलोनी पेद महिलल आर्थिकाभिवृद्धि लक्ष्यंगा रामगुंडम एम्मेल्ये कोरकंटि चंदर पालन कोनसागुतुंदनी मूडव डिविजन कॉर्पोरेटर कुम्मर श्रीनिवास पेर्कोन्नारु। एम्मेल्ये कोरकंटि चंदर आदेशाल मेरकु मूडव डिविजन अन्नपूर्ण कालनी अंबेडकर् भवनलो महिला साधिकारत केंद्रानि एर्पाटु चेशारु। విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మహిళా సాధికారత కేంద్రంను మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ చారద ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద మహిళల స్వయం ఉపాధి కోసం విజయమ్మ ఫౌండేషన్ ప్రతి డివిజన్లో సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మూడవ డివిజన్లో మేడిపల్లి జంగాలపల్లిలో కుట్టు మిషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే కోరికండి చంద్రన్న గారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఆర్థిక అభివృద్ధి చెందాలని అభివృద్ధి భాగంగా కుట్టి మిషన్ కేంద్రము 3వ డివిజన్లో గత 2 సంవత్సరాల నుండి మేడిపల్లిలో జంగలపల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు 6 బ్యాచ్లుగా శిక్షణ పొంది విజయవంతంగా శిక్షణ పొంది వారికి నేర్చుకున్నందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు 3వ డివిజన్ అన్నపూర్ణ గారిలో శిక్షణ శిబిరంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మహిళల కోసం ప్రత్యేకంగా బయట నేర్చుకుంటే ఒక్కొక్క కుటుంబిషన్ కేంద్రంలో 12,000 చెల్లించడం జరుగుతుంది. కానీ మన ఎమ్మెల్యే గారు స్వయంగా ఉచితంగా మహిళలకు ఉపాధి కల్పించడానికి కోసం శిక్షణ పొందుతున్నారు. అలాగనే శిక్షణ నేర్చుకున్న వారందరూ కూడా కుట్టు మిషన్ ఇస్తున్నారు. ఒక్కొక్క మిషన్ బయట 8,000 రూపాయల విలువ గల మిషన్ని మహిళలకు ఇస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా తోడుగా ఉండగా ఉండాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో విజయమ్మ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎడెల్ శ్యామ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గోలివాడ చంద్రకళ, ఉడేం తిరుపతి, ముసిపట్ల రాజు, ఆర్పి స్వప్న, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గొట్టె లింగయ్య, ప్రధాన కార్యదర్శి చిలుక రాజయ్య, కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.